చుట్టూ దేవదేవుని గిరులు ఎటు చూసినా కనువిందు చేసే పచ్చని చెట్లు గళగళా పారే సెలయేరులు వేలాది మంది పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్న ప్రదేశం అది ఎక్కడో ఓసారి చూద్దాం ఆ ప్రదేశంలో ఎండాకాలం వానాకాలం అనే తేడా లేకుండా ప్రకృతి పర్యాటకులను పలకరిస్తూ ఉంటుంది జలపాతాలు అందర్నీ అలరిస్తాయి అదే ఉబ్బలమడుగు నెల్లూరు జిల్లాకు కోతాబేటు దూరంలోనే ఉంది ఈ ప్రదేశం వాస్తవానికి ఇది ఉండేది చిత్తూరు జిల్లా అయినప్పటికీ నెల్లూరు జిల్లాకు ఇరవై కిలోమీటర్ల దూరంలోనే వస్తుంది నుంచి శ్రీకాళహస్తికి వెళ్లే మార్గంలో వరదయ్య పాళెంకు సమీపంలో ఉంది ఉబ్బలమడుగు ఇక్కడ కొండల్లో నుంచి ఎప్పుడూ జలదార ప్రవహిస్తూనే ఉంటుంది గంగమ్మ పరవళ్లు తొక్కుతూ సెలయేరుగా పారుతూ ఉంటుంది వేసవి కాలంలో కూడా జలదార నిరంతరాయంగా ఉంటుంది దీంతో తమిళనాడు నుంచి వేలాది మంది పర్యాటకులు నిత్యం ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాల నడుమ సేదతీరుతూ ఉంటారు ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీల వరకు నమోదవుతున్నాయి భూగర్భ జలాలు అడుగుంటిపోయాయి అయినా ఇక్కడ మాత్రం సెలయేరు విస్తృతంగా ప్రవహిస్తూ ఉంటుంది వరదయ్యపాళెం నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్తే ఈ కొండ వస్తుంది తిరుపతి రేంజ్లో అటవీశాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అడవిలోకి అనుమతిస్తారు అధికారులు ఒక్కో వ్యక్తికి ఇరవై రూపాయలెక్కన టికెట్ వసూలు చేస్తారు అడవి లోపలికి వెళ్లిన తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ను దాటి దాదాపు రెండు నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది అయితే కొండ నుంచి వచ్చే నీటి ప్రవాహం దారిలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ సెలయేటిలో దిగేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తారు స్వచ్ఛమైన నీటిలో జలకాలాడుతుంటే అక్కడ మత్స్య సంపద స్పష్టంగా కనిపిస్తుంది ఎంతో ఆహ్లాదభరితంగా ఉండే ఉబ్బలమడుగుకు నిత్యం వేలాది మంది తరలివస్తున్నారు నెలకు యాభై వేల మంది వరకు పర్యాటకులు వస్తారని ఐదు లక్షల మేర లాభం చేకూరుతుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు శివయ్య ఆలయం ఉన్న ఈ ప్రాంతం సిద్దలకోనగా చుట్టుప్రక్కల ప్రాచుర్యం పొందింది ఇలాంటి ప్రకృతి అందాలను మనం కూడా ఆస్వాదించాలంటే ఓసారి ఉబ్బలమడుగు వెళ్లొద్దాం పదండి